ఓం శాంతి. ఈరోజు మురళీమంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న, పిల్లలకు ఏ విషయంలో ఇంకా సమయం పడుతుంది? జవాబు, పిల్లలు తమ స్వధర్మంలో ఉంటూ నిరంతరము తండ్రిని స్మృతి చేయటంలో సమయం పడుతుంది. రెండవ ప్రశ్న, పిల్లలు ఏ తమాషాను చూపించవలసి ఉంటుంది? జవాబు, పిల్లలు విహంగ మార్గపు సేవ ద్వారా అనేక మంది ఆత్మల కళ్యాణం జరిగే తమాషాను చూపించవలసి ఉంటుంది. మూడవ ప్రశ్న, పిల్లల్లో శక్తి నిండటానికి బాబా ఏ యుక్తిని తెలియజేస్తున్నారు? జవాబు, పిల్లలందరూ దేహాభిమానాన్ని వదిలి బాబాతో సత్యంగా ఉంటూ తండ్రిని స్మృతి చేసినట్లయితే శక్తి లభిస్తుంది. నాలుగవ ప్రశ్న, ఏ రెండు విషయాలు వేరువేరు? జవాబు, జ్ఞానము అనేది ఒక ఖడ్గం మరియు స్మృతి అనేది ఒక యాత్ర. ఈ రెండు విషయాలు వేరువేరు, కానీ జ్ఞానంలో స్మృతి యాత్ర పదును ఉండాలి. ఐదవ ప్రశ్న, ప్రత్యక్షమైన మరియు గుప్తమైన విషయాలు ఏవి? జవాబు, మురళిని వినిపించడం అనేది ప్రత్యక్షమైనది. మురళి వినిపించటం అనేది ప్రత్యక్షమైనది మరియు స్మృతిలో ఉంటూ పురుషార్థం చేయటం అనేది గుప్తమైన విషయం. స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది, జ్ఞానం ద్వారా శక్తి లభించదు. ఆరవ ప్రశ్న, సర్వీస్ని ఎలా వృద్ధి చేయాలి? జవాబు, సర్వీస్ చేయాలని పిల్లలకి చాలా ఉత్సాహం ఉండాలి. బాబా నేర్పించిన జ్ఞాన యోగాలను ఇతరులకు నేర్పిస్తే సర్వీస్లో చాలా వృద్ధి జరుగుతుంది. ఏడవ ప్రశ్న, సేవలో విఘ్నము దేనివల్ల కలుగుతుంది? జవాబు, మంచి దృష్టి లేని కారణంగా సేవలో ఉత్సాహం ఉండదు. హంస దృష్టితో శాంతంగా ఉంటే గృహస్థ వ్యవహారంలో ఉన్నవారు కూడా భారాన్ని అనుభవం చేయక తేలికతనంతో శీతలంగా ఉంటూ సేవ చేయగలరు. మరో ప్రశ్న, పిల్లలు ఏ నశలో ఉండాలి? జవాబు, బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాము, ఈ విశ్వంపై గుప్త రీతిలో రాజ్యస్థాపన చేస్తున్నాము అన్న నశ ఉండాలి. ఈ నశలో ఉండటానికి మంచి మంచి పాటలు వింటూ ఉండమని బాబా చెప్తున్నారు. తొమ్మిదవ ప్రశ్న, ఏ ధర్మము సుఖమునిస్తుంది? జవాబు, తండ్రి స్మృతిలో ఉంటూ నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని అన్న ధర్మంలో స్థిరంగా ఉంటే సుఖము లభిస్తుంది. మరో ప్రశ్న, పిల్లలు జ్ఞానవంతులుగా ఎప్పుడవుతారు? జవాబు, జ్ఞానసాగరుడైన పరమపిత పరమాత్మ వచ్చి సత్యమైన జ్ఞానమును ఇచ్చినప్పుడు పిల్లలు జ్ఞానవంతులుగా అవుతారు. మరో ప్రశ్న, పిల్లల ఉన్నతి కోసం బాబా ఏ అటెన్షను ఇప్పిస్తున్నారు? జవాబు, పరస్పరం పాలు పంచదారలా ఉండాలి. వ్యర్థ ప్రాపంచిక విషయాలను బుద్ధి నుంచి తొలగించుకోవాలి. అన్ని బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి. బాబా స్మృతి ద్వారా చాలా శక్తివంతులుగా అవ్వాలి. మరో ప్రశ్న, బాబా స్మృతి ద్వారా మాత్రమే లభించే ప్రాప్తి ఏమిటి? జవాబు, ఒక్క బాబా స్మృతియే శ్రేష్టాతి శ్రేష్టమైన సేవ.
మనసా వాచా కర్మన సేవ జరుగుతుంది బాబా స్మృతి ద్వారా. వికర్మలు వినాశనమవుతాయి, అతితల నుండి పావనంగా అవుతారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా తేలిగ్గా ఉంటారు, విశ్వ కళ్యాణం జరుగుతుంది, విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. చివరి ప్రశ్న, ఏకాంతవాసిగా ఎవరు అవుతారు? జవాబు, అనంతమైన తండ్రిలో లీనమైన వారే ఏకాంతవాసిగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.